हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल मिडिल क्लास इंडियन। ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ రోజు ఒక చిన్న వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకున్నా। ఏంటంటే किचन टिप्स अंडी, इवे मन को प्रतिरोजू खचिता यूज सो अला सिंपल टिप्स नीत शेर चुस्कना। सो आई पैकेट आईसा पड़े सारी चूँ इला मन निमकायल आई पैकेट दाचपेटा वन मंत खचिता स्टोर उलरेडी ना निमकायल्ते मच्छ तो दिन बैठ निमकायल असल दुरकते कदा। सो अलांटे मैं निमकायल आई पैकेट इला कटे फ्रिजारको निमकायल वन मंत स्टोर उठाएँ। ఈ టిప్ చాలా బాగా పని చేస్తది, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి। సెకండ్ టిప్ ఏంటంటే మనం వాడుకున్న నిమ్మకాయలండి, అంటే నిమ్మరసం తీసినాక నిమ్మకాయ తొక్కలు పడేస్తారు కదా, సో అలా పడేయకుండా ఈ నిమ్మకాయ తొక్కల కోసం ఒక బెస్ట్ టిప్ అండి మీ కొరకు। ఫ్రిజ్ లో మనము కూరగాయలు పండ్లు అండ్ పిండి దోశ పిండి లాంటి పెట్టినప్పుడు స్మెల్ వస్తది కదా, సో అలా స్మెల్ వచ్చినప్పుడు ఈ నిమ్మ తొక్కలు ఏందంటే పెట్టడం బట్టి మనకు కొంచెం కూడా స్మెల్ ఉండదండి। ఇవి ఫ్రిజ్ నంత చాలా ఫ్రెష్ గా చేస్తాయి। ఈ టిప్ మీకు చాలా బాగా పని చేస్తది। థర్డ్ టిప్ వచ్చేసి ఇది నెయ్యి చేసుకునే వాళ్ళకి యూస్ అవుతదండి। సో నెయ్యి చేసుకోవాలనుకున్నప్పుడు మీగడ తీస్తారు కదా, అలాంటప్పుడు ఏం చేయాలంటే పాలు కాగి చల్లారాక చూడండి, ఇలా మీగడంతా పైన గడుతది కదా మనకు పాలు చల్లారాక, అప్పుడు ఏంటంటే ఈ పాలను తీసుకెళ్లి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి, మార్నింగ్ ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి, ఈవినింగ్ వరకు మీరు చూస్తే ఏంటంటే ఆ పాల పైన మొత్తం మీగడ అనేది పైన చాలా మందంగా పైకి వస్తుందండి। క్రీమ్ అంటే ఈ మీగడంతా పైకి చాలా మందంగా వస్తుంది, దాని బట్టి ఏంటంటే మనకు మీగడ అనేది మరింత వస్తుంది బయటికి। మీరు ఇంకా అలా మీగడ తీసుకునేటప్పుడు ఇట్లా టీ ఫిల్టర్ వాటితో తీసుకున్నారనుకోండి, కొంచెం కూడా మీగడ అందులో వేస్ట్ అవ్వకుండా బయటికి వస్తుంది। ఫోర్త్ టిప్ వచ్చేసి టాయిలెట్ క్లీనింగ్ పౌడర్ అండి, డొమెక్స్ పౌడర్ ఇది నేను బయట తీసుకొచ్చుకునేదే। ఇదేంటంటే స్మెల్ కంప్లీట్ తీసేస్తుందండి బాత్రూంలో, బాత్రూమ్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్। ఈ టిప్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటాను, ఒక్కసారి ట్రై చేయండి। మీరు ఇలా ఒకటి తెచ్చి పెట్టుకున్నారనుకోండి 15 డేస్ పనిచేస్తుంది, రోజు కొంచెం చల్లామనుకోండి బాత్రూమ్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి। లాస్ట్ టిప్ వచ్చేసి ఇది చాలామందికి తెలిసి ఉంటుంది అనుకుంటా, సో తెలియని వాళ్ళ కొరకు కొత్తిమీర అనేది చాలా రోజులు స్టోర్ చేసుకోవడం ఎలా అనేది, ఫస్ట్ ఏంటంటే కొత్తిమీర కాడలు మొత్తం కట్ చేసుకోవాలండి। కట్ చేసుకున్నా ఏమన్నా పాడైన ఆకులు ఉంటే తీసేయాలి। తీసేసి ఇలా ఒక డబ్బాలో ఫస్ట్ ఒక టిష్యూ పేపర్ పెట్టుకోండి, టిష్యూ పేపర్ పెట్టుకొని మనం ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న కొత్తిమీరని అందులో పెట్టుకోండి। పైన ఇంకొక టిష్యూ పేపర్తో కవర్ చేశారనుకోండి, ఇదేంటంటే ఖచ్చితంగా 1 వీక్ అయినా అలాగే ఫ్రెష్గా ఉంటుందండి। ఈ డబ్బాని ఫ్రిడ్జ్లో పెట్టండి, 1 వీక్ అయినా ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర ఫ్రెండ్స్। మీకు కనుక ఈ టిప్స్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, థ్యాంక్ యూ।